Hi friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 52 and our target is 5000 selections from the upcoming notification. Today's discussion point is Indian culture and its syllabus and contents. Last class lo manamu Indian culture ki sambandhinchinatvanti reference materials sources meeku cheppadam jarigindi. వాటిని అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించుకొని మీదైనా సొంత నోట్స్ను తయారు చేసుకొని ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి పరిపూర్ణమైన సమాచారం తెలుసుకుంటే మీరు ఎలాంటి ప్రశ్నకైనా జవాబు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మరి ఇండియన్ కల్చర్ అంటే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు, చాలా విశాలమైనటువంటి సబ్జెక్టు, చాలా డీప్గా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ ఏ టాపిక్స్ నుంచి మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ 15 టాపిక్స్ని మనము నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మొదటి టాపిక్ మీనింగ్ అండ్ ఎస్సెన్స్ ఆఫ్ కల్చర్. అసలు కల్చర్ సంస్కృతి అంటే ఏంటిది, దాని అర్థం ఏంటిది, దానిలో ఉండేటువంటి భాగాలు ఏంటివి, ఒక డిస్కషన్ మీకు ఆ అవగాహన వచ్చి ఉండాలి. రెండోది ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్, అంటే పూర్వచారిత్రక యుగంలో మరి రాక్ పెయింటింగ్స్, రాళ్లపైన వేసినటువంటి బొమ్మల గురించినటువంటి అవగాహన ఉండాలి. మూడవది టాపిక్ ఆర్ట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతకు సంబంధించినటువంటి కళల గురించి పరిజ్ఞానం ఉండాలి. తర్వాత ఇండియన్ ఆర్కిటెక్చర్, భారతీయ వాస్తుశిల్పం గురించినటువంటి అవగాహన ఉండాలి. ఫిఫ్త్ టాపిక్ ఇండియన్ స్కల్ప్చర్, భారతీయ శిల్ప నిర్మాణాల గురించి అవగాహన ఉండాలి. తర్వాత ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, అంటే ఇండో అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెండో కళల సమ్మేళనం కళ ఆర్కిటెక్చర్ వాస్తు నిర్మాణము డెవలప్ అయింది, దాని గురించినటువంటి పరిజ్ఞానం నుంచి మనం ప్రశ్నలు అడుగుతున్నారు. తర్వాత మోడర్న్ ఏజ్ ఆర్కిటెక్చర్, అంటే ఆధునిక యుగంలో ఏ విధంగా ఈ వాస్తుశిల్పం నిర్మాణం అనేటువంటిది మారింది తెలుసుకోవాలి. తర్వాత ఇండియన్ క్రాఫ్ట్స్, భారతదేశంలో ఉన్నటువంటి హస్తకళలు క్రాఫ్ట్స్. తర్వాత డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి నాట్య రీతులు. తర్వాత ఇండియన్, భారతదేశానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాల యొక్క జాబితా మెను. తర్వాత లాంగ్వేజెస్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్, అంటే భారతదేశంలో మరి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ పొందినటువంటి భాషలు ఏమున్నాయి, ఏ ఏ భాషలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కవుల పేర్లు, ప్రముఖమైనటువంటి రచనల పేర్లు, బేసిక్ ఐడియా ఉండాలి. తర్వాత ఇండియన్ లిటరేచర్, భారతదేశ సాహిత్యం గురించి. ఇండియన్ పెయింటింగ్స్, భారతదేశంలో ఉన్నటువంటి చిత్రకళ గురించి. తర్వాత మీడియా అంటే రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, న్యూస్ పేపర్స్, వీటి గురించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇండియన్ సినిమా, అంటే స్వాతంత్రం రాకముందు 1930 ప్రాంతాల్లో భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభించబడింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి మరి చిత్రాలపైన ఒక కనీసమైనటువంటి అవగాహన ఉండాలి. ఈ 15 టాపిక్ల నుంచి మనకి తరచుగా ఇండియన్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ అవుతున్నారు. సో మీరు ఆ చెప్పినటువంటి రిసోర్సెస్, రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ 15 టాపిక్స్ పైన కనుక నోట్స్ రాసుకున్నట్టయితే, వీటిపైన అవగాహన పెంచుకున్నట్టయితే ఇండియన్ కల్చర్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు ఎలాంటివైనా మీరు ఆన్సర్ రాయడానికి అవకాశము ఉంటుంది.